సుజనా చౌదరి గారు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారండి, ఎన్ని నోటీసులు తీసుకున్నారండి, ఎన్ని బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారండి. ఆయన పట్టుకుంటే మీ తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా మీరు కూడా దొరికిపోతారని పద 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 అని బీజేపీలోకి మీరే పంపించినటువంటి ఘటనా ఘటన సమర్థులే మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిపాలన చేస్తుంది. మీరిచ్చినటువంటి 52 పేజీల దస్త్రం ప్రజా సమస్యలకు సంబంధం లేనిది, రాష్ట్ర సమస్యలకు సంబంధం లేనిది, కేవలం ఏదో ఒక విధంగా లాలూచిబడి ఈ అవినీతి చేసిన మమ్మల్ని కాపాడండి అని కాళ్లబేరానికి రావడం కోసం ఇచ్చినటువంటి దస్త్రం తప్ప మరొకటి కాదు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగ్గింది తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమి జరిగినా ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో అవినీతి జరగడానికి వీల్లేదు. నెంబర్ వన్, గతంలో అవినీతి చేసిన వాళ్ళు తప్పుకుపోవడానికి వీల్లేదు. ఈ రెండు సిద్ధాంతాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్ని చేసినా, ఎన్ని మీరు ఆందోళన చేసినా, ఎన్ని భయపడినా తప్పు చేసిన వాడు శిక్షకు గురి కావాల్సిందే అనే విషయాన్ని కూడా మరొక్కసారి పునరుద్ఘాటిస్తూ ఇంకొక విషయాన్ని పునరుద్ఘాటించి చెప్తూ ఉన్నాను. ఇకపోతే బాలినేని శ్రీనివాస్ గారి వ్యవహారం నిన్న ఇవాళ దొరికింది 55.5 కోట్లు. 5.5 కోట్లు తమిళనాడులో ఒక కారులో పట్టుకున్నారట. దాని మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందట. ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా బాలినేని శ్రీనివాస్ గారిదట. ఇవన్నీ టాలే. బాలినేని శ్రీనివాస్ గారిదే 5.5 కోట్లు దొరికాయి. ఈ రాష్ట్రంలో లూటీ జరిగిపోతుంది. ఒక్కరోజులోనే 5.5 కోట్ల రూపాయలు పంపించారంటే మరి 13 మాసాల్లో ఎంత పంపించుంటారు లెక్కయండి. ఈయన్ని తక్షణమే బట్రప్ చేయండి, రాజీనామా చేయాలి. దున్నపోతు ఈయనింది అంటే దూడను కట్టేయమని బయలుదేరాడు ఒక ఆయన, విజయవాడ మాజీ ఎమ్మెల్యే. దానికి తోడు మన చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కూడా ఒక ట్విట్ పెట్టాడు. నేను మనవి చేస్తున్నా, ఇది ఎవరిది డబ్బు? నిజంగా బాలినేని శ్రీనివాసదా కాదా? నిజంగా బాలినేని శ్రీనివాస్ అయితే తప్పనిసరిగా బాలినేని శ్రీనివాస్ గారి మీద ఎంక్వైరీ చేయవలసిందే. అయ్యా నాది కాదని ఆయన చెప్తున్నాడు. ఒక ఆయన ఏమో అది నాదండి డబ్బు, నేను బంగారం కొనడానికి నేను చెన్నై పంపిస్తున్నాను పట్టుకున్నారని ఆయన చెప్తున్నాడు. లేదు ఇది బాలినేని శ్రీనివాస్ గారిదే. ఏమిటి నాకు అర్థం కాదు. మీలాగా దౌర్భాగ్యంగా వ్యవహరించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం సిద్ధంగా లేదని మనం చేస్తున్నా. మీ కాలంలో దొరికే ఇన్సాలు దొరికే చూడండి, 2010లో పచ్చనోట్లు దొరికాయి. ఈ డబ్బు ఎవరిది బాబు అంటే ఆ రోజు పత్రికల్లో కూడా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పేరుతో రిజిస్టర్ అయిన వాహన నెంబర్ల ప్లేట్ లభ్యం. దానిలో మరి డబ్బులు దొరికితే 7 కోట్ల రూపాయలు. ఆ రోజు ఏం చేయాలండి? చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేశారా? నాకు అర్థం కాలేదు. ఊరికినే పిచ్చి పిచ్చి వాగుళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అవినీతి జరగడానికి వీల్లేదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు, మంత్రులు పరిపాలన చేస్తున్నారు. ఎక్కడైనా ఎవడైనా ఒక సన్నాసి ఒక ఎవడన్నా వాడు ఏదైనా కక్కుర్తి పట్టి పడొచ్చేమో కానీ వ్యవస్థీకృతమైనటువంటి పనులు మేము చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో అలా జరిగాయి. ఎక్కడ అవినీతి జరగడం లేదు. కానీ రోజు అవినీతి జరుగుతుంది, అవినీతి జరుగుతుందని మీరు మీకు అనుకూలమైన ఛానల్స్ కొన్ని ఛానల్స్ చూశా అన్ని పాప మాకు వ్యతిరేక ఛానల్స్. అవి చంద్రబాబు నాయుడు గారికి అనుకూల ఛానల్స్. ఎమ్మటే ఇది బాలినేని గారిదే డబ్బు, బాలినేని గారు రాజీనామా చేయాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాస్త ఆలోచించి మాట్లాడండి అయ్యా. ఎక్కడైనా ఏమైనా డబ్బు దొరికితే దాని పూర్వాపరాలు విచారించిన తర్వాత మాట్లాడాలి తప్ప దొరకంగానే అది బాలినేని గారితో, అంబటి రాంబాబు గారితో, లేకపోతే అన్నా రాంబాబు గారితో, లేకపోతే ముఖ్యమంత్రి గారితో అని చెప్పేసి ముడిగట్టేసి రాజీనామా చేసేయాలి అనేటువంటి పిచ్చివాగుళ్ళు వాగటం శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి, తెలుగుదేశం వారికి, ప్రజలకు కూడా చెప్తూ ఉన్నా, ఏ జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడమో, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో సభ్యులకు అంటగట్టడమో, ఏవి జరగకపోయినా జరిగినట్టు చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటమో చంద్రబాబు నాయుడు గారికి, ఆయన తాబేదారులకి, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్కి అలవాటైపోయింది.
ఇలాంటి అభూత కల్పనలను దయచేసి నమ్మకండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేయడానికి, ప్రజాక్షేమాన్ని కోరుకుంటూ ముందుకు పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నది. అదే పద్ధతుల్లో పరిపాలన సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.